హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు వన్ మోర్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారండి. మీకు అనిపిస్తుంది కదండి, ఇది మొత్తం 10 గుంటలు అనమాట. ఒక ఇది ఎక్కడ వస్తుందంటే మాకు సోలిపూర్ విలేజ్లో వస్తుంది అనమాట. మున్సిపాలిటీ లిమిట్స్ హెచ్ఎండి లిమిట్స్లో మనకు 10 గుంటల ల్యాండ్ దొరకడం వెరీ అదృష్టం అండి. విలేజ్ కూడా పక్కనే ఉంది, సీసీలో 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ఇది మొత్తం వచ్చేసి 10 గుంటలు స్క్వేర్ బిట్ ఉన్నది, డైరెక్ట్ ఓనర్ మనకు ఉన్నారన్నమాట. ఫైనల్ ప్రైజు చాలా తక్కువ చెప్తున్నారండి. ఇక చుట్టుపక్కల వచ్చేసి 3.5 కోట్లు 4 కోట్లు నడుస్తుంది ఎకరం వచ్చేసి, తక్కువలో వస్తుందన్నమాట. హైవే నుంచి ఎంఏ చార్మినార్ మెయిన్ ఎంఏ జంక్షన్ నుంచి జస్ట్ ల్యాండ్ వరకు నాకు తెలిసి 2 కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం అంతే. సో అడ్జస్టెడ్ విలేజ్ కూడా ఉంది మనకు. ఇప్పుడు ఫార్మర్స్ కాన్సెప్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ చూసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. ఈ ప్రైస్ కూడా జస్ట్ 7.5 లాక్స్ పర్ గుంట చెప్తున్నారండి. మొత్తం ఓవరాల్ 10 గుంటాస్ వస్తుంది, ఆల్మోస్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చు మీరు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ ఆ నంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం పడుతుంది పని చెప్పాను. ఇది సార్ మొత్తం ల్యాండ్, ఇది 5 గుంటలు, ఇది 5 గుంటలు, 2 కలిపి 10 గుంటలు అవుతుంది అన్నమాట. మనకు సీసీ రోడ్కి ఉన్నది బాగుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అని చూడవచ్చు. పక్కన విలేజ్ కూడా ఉందన్నమాట మనకు. సీసీ రోడ్ పెట్టే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. షాదార్ మెయిన్ బైపాస్ జంక్షన్ ఉంది కదా రైల్వే స్టేషను, అక్కడ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట ఇది. సో ఇందులో మనకు బోర్ కూడా ఉందండి, మీకు మంచి ఫుల్ గ్రీనరీ ఉంది, ఫుల్ వాటర్ కూడా వస్తుంది అన్నమాట. మీకు అనిపిస్తుంది బోర్ అది మొత్తము 10 గుంటలు అప్రాక్సిమేట్ 10.5 అట్లా వస్తుంది అన్నమాట. 7.5 లాక్స్ పర్ గుంట ఇది హెచ్ఎండి లిమిట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ.